హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయ్. మీకు నచ్చే విధంగా వీడియో అయితే ఉంటుంది, తప్పకుండా కంటిన్యూ చూడండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఈరోజు జరిగినటువంటి మొత్తం ఎపిసోడ్, సో మీరు లైవ్లో చూడకుండా ఉండుంటే కూడా దాన్ని కూడా ఇప్పుడు నేను వీడియోలో చెప్తాను. సో నిక్కచ్చిగా చెప్తాను, పైపించి ఎక్కడ పార్షాలిటీ అనేది చూపించను. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద టచ్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకుని నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, వీడియోలోకి, 5 వీక్స్ ఇమ్యూనిటీ కోసం టాస్క్లు అయితే పెట్టారు. సో కుస్తీ వాళ్ళతో ఆ లేడీస్, అదేవిధంగా మేల్ ఫిమేల్ ఇద్దరు కూడా పోటీ పడడం జరిగింది. అందులో ఆ సందీప్, అదేవిధంగా ప్రియాంక జైన్, వాళ్ళిద్దరు అయితే మేల్ నుంచి ఒకరు, ఫిమేల్ నుంచి ఒకరు విన్ అయినట్టుగా ప్రకటించాడు బిగ్ బాస్. ఆ తర్వాత ఇంప్రెస్ చేయడంలో, నిన్న ఏదైతే ఇచ్చాడో బిగ్ బాస్ హౌస్మేట్స్కి ఇంప్రెస్ చేయాలన్నమాట బిగ్ బాస్ని, అందులో శివాజీ అండ్ రతిక వీళ్ళిద్దరు అయితే ఇంప్రెస్ చేశారు. ఎందుకంటే బాత్రూంలో దాంకొని, బాత్రూంలో ఉండి ఎంతసేపు పిలిచినా రాలేదు. సో ఎందుకు రాలేదని అక్కడ కిరణ్ కూడా చాలా అప్సెట్ అయింది, ఇట్ ఈస్ నాట్ ఫేర్ కూడా అనింది. సో వాళ్ళకి తెలియదు కదా ఇది టాస్క్ అని. మొత్తానికి వాళ్ళిద్దరు అయితే గెలిచారు. సో ఈ 5 వీక్స్ ఇమ్యూనిటీ కోసం ఈ నలుగురు అయితే కంటెండర్స్గా నిలిచారు ఇక్కడ ఫైనల్గా. సో ఈ ఫైనల్గా నిలిచినటువంటి నలుగురిలో నుంచి ఇద్దరిని అవుట్ చేయాలి. ఇద్దరు ఫైనల్ కంటెస్టెంట్ కంటెండర్స్గా ఉంటారు. వాళ్ళిద్దరిని పెట్టిన తర్వాత ఎవరు విన్ అయితే వాళ్ళకి మాత్రమే ఆ 5 డేస్ ఇమ్యూనిటీ వస్తుంది. సో ఈ ఇమ్యూనిటీ లాభమా నష్టమా అనేది మనం కనుక ఆలోచించినట్లయితే తప్పకుండా ఇది ఖచ్చితంగా ఎవరు గెలుస్తారో వాళ్ళకి మాత్రం బరిసిపోటే. ఎందుకంటే వాళ్ళు 5 వారాలు జనాల దృష్టిలో పడరు. పైపించు నాకు 5 వారాలు ఇమ్యూనిటీ ఉందని వాళ్ళు కేర్లెస్గా ఉండేదానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మనం నిన్న చూస్తే శివాజీ వేరే లెవెల్ ఇంప్రెస్ చేశాడు. ఎందుకంటే ఆ కాఫీ కావాలని కాస్త కోపగించుకున్నట్లు, బిగ్ బాస్ని అయితే లెక్క చేయకుండా మాట్లాడుతున్నట్టు చాలా యాక్టివ్గా, అసలు ఇతను విన్నర్ అవుతాడు అన్నట్టు రేంజ్లు చేశాడు. అదేవిధంగా మన రతికనైతే యాక్టివిటీ రూమ్కి పిలిచి అనేక కుసిరు ప్రశ్నలు వేసి, అదేవిధంగా బ్రేకప్ని గురించి అడగడం, సో ఆ ఎమోషనల్ అవ్వడం, దాన్ని చాలా కనెక్ట్ అయ్యారు జనాలకి టోటల్గా. సో అందులో భాగంగానే వాళ్ళిద్దరు ఇంప్రెస్ అయ్యారు కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఇక్కడ బిగ్ బాస్ ఏం చేశాడంటే ఆ నలగని నిలబెట్టి ఒక ఇసుక పాండ్లు వరుసగా 4 పెట్టాడు. సో ఎవరైతే ఈ హౌస్లో అర్హులు కారో వాళ్ళ కారణాలు చెప్పి ఆ హౌస్ పాండ్ పిట్స్ ఉంటాయి కదా అది ఇసుకతో నింపాలి. అది వీళ్ళకి హౌస్మేట్స్కి ఇచ్చింది బిగ్ బాస్ టాస్క్. సో అందులో మొదటగా ఎవరు వస్తారంటే శుభశ్రీ వస్తుంది. శుభశ్రీ ఏం చెప్తుందంటే రతికాన్ని చూజ్ చేసుకుంది. ఎందుకంటే ఈమె ఆటలో ఫేక్ ఉంది. కొన్ని సందర్భాలు మనం గమనించినట్లయితే ఈమె యాక్షన్ చేస్తుందేమో, కంటెంట్ ఇస్తుందేమో, ఇందుకని ముందుగానే ఏమైనా ఒప్పందం జరిగిందా అనేది కూడా అనుమానం మనకు వస్తుంది తప్పకుండా. ఎందుకంటే ఇన్ని కొన్ని సంఘటనలు జరిగాయి, అవి కూడా చెప్తాను, కంటిన్యూ చూడండి. సో అందుకని ఆమె వేస్తుంది ఇసుక. దాని తర్వాత ఒక్కసెకండ్. సో తర్వాత దామిని వస్తుంది. దామిని వచ్చి ఏం చెప్తుంది, నేనే నామినేట్ చేశాను, మళ్ళీ నేనే ఈ అమ్మాయికి పాజిటివ్గా ఉండి పక్కన వాళ్ళకి వేస్తే అది రాంగ్గా ప్రొటెక్టర్ అవుతుంది కాబట్టి నేను ఈ అమ్మాయినే చేస్తున్నాను. అంటే ఈమె గేమ్ కూడా కాస్త కావాలని క్రియేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి వేస్తుంది. సో దానికి అనేది చెప్పేసి వేసి వెళ్ళి హౌస్ మేట్ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది, ల్యాగ్ చేస్తుంటుంది అనమాట. అంటే ఇట్లా అన్నచ్చు, ఏమన్నా కానీ తప్పుగా అనుకుంటున్నారు, ల్యాగ్ చేస్తున్నారంటే వెంటనే రతికా ఉండి నోరు అదుపులో పెట్టుకో దామినే చెప్తుంది. అలాగే మేడం అన్నట్టు సెటారికల్గా అమ్మాయి అయితే జవాబు చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఇలా జరిగింది. సరే షకీల వంతు వచ్చింది. సో షకీల మేడం ఏంటంటే జన్యునికి చెప్తుంది. ఎందుకంటే ఆమె ఎవరి పట్ల వ్యతిరేకత కాదు, ఎవరి పట్ల క్లోజ్ కాదు, అందరితోనూ బాగుంటుంది పెద్దవాడు కాబట్టి. ఆమె కూడా నాన్న నీతో నాకు క్లోజ్నెస్ అంటే ఆ ఇంట్రాక్ట్ కుదరడం లేదు రాజా అని చెప్పి రతికనే చూజ్ చేసుకున్నాను. సో ఆ తర్వాత గౌతమ్ వచ్చాడు. సో గౌతమ్ వచ్చి అందరూ రతికకే వేస్తున్నారు నా చేస్తున్నారు కాబట్టి నేను డిఫరెంట్గా శివాజీ గారికి వేస్తానని చెప్పి శివాజీ గారికి వేశారు. ఇది ఏం లాజిక్ ఇది? ఇప్పుడు ఎందుకు నచ్చలేదు అది చెప్పాలి, కానీ పక్కన వ్యక్తికి వేశారు కాబట్టి నేను వేస్తాను అంటే అది లాజిక్? అది అసలు పాయింటేనా? సో గౌతమ్ కొన్నిసార్లు తప్పుటడుగులు వేసి తన మీద తెచ్చుకుంటాడు కొన్ని విషయాల్లో. సో ఇంకా అతను చేసిన చాలా కథలు ఉన్నాయి, అవి కూడా చూస్తా.
ఇంకో ఇంకో విషయం ఏంటంటే, శకీలం చేయడానికి కారణం ఏంటంటే, యాక్టివిటీ రూమ్ పిలిచిన తర్వాత బిగ్ బాస్ ఈ శకీలమ్మ చెప్పింది కూడా ఏంటంటే, రతిక ప్రశాంతిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అని చెప్పి చెప్పింది అక్కడ. సో అక్కడ అట్లా చెప్పి వేరే వాళ్ళని కనుక సెలెక్ట్ చేస్తే ఆమె రాంగ్ అవుతుంది ఆడియన్స్ దృష్టిలో. సో కాబట్టి ఆమె చెప్పింది కరెక్ట్. సో తర్వాత శోభా శెట్టి, ఆ అమ్మాయి కూడా రతికనే చూజ్ చేసుకుంది. ఆమె చెప్పింది ఏంటంటే, నువ్వు గేమ్ అనగానే నేను గ్యూప్ ఇచ్చేస్తావు అని అంటే, ఓకే ఓకే వచ్చేసేసి నాను నేను తర్వాత నెక్స్ట్ గేమ్లో చూపిస్తాను నాకు తడాకి ఏందో అన్నట్టుగా ఈ అమ్మాయి కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపించింది నాకు. సో తర్వాత నిజంగానే టాస్క్లు అయితే బాగా ఆడడం లేదా రతిక సూపర్గా ఆడుతుంది. సో కరెక్ట్ కాకపోతే నిన్న ఇచ్చిన టాస్క్ అయితే నిజంగా కళ్ళని తెప్పించే విధంగా ఆ అమ్మాయి కూడా ఎమోషనల్ అయిపోయింది. ఎందుకంటే తన ఎక్స్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ అవ్వడం, దాని హౌస్ మీద బిగ్ బాస్ అది పనిగా ఆమెను ఎత్తడం, అదేవిధంగా ఎంట్రీ రోజు కూడా అంటే ఓపెనింగ్ రోజు కూడా నాగార్జున గారితో మాట్లాడినప్పుడు నీ హార్ట్ బ్రేకింగ్ గురించి చెప్పమని చెప్పడం, ఇవన్నీ కూడా మనకు గుర్తుకొస్తాయి. సో ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చింది గెలవడానికి వచ్చింది, కానీ ఎవరిని ఇంప్రెస్ చేయాలనేది కాదు. సో మొత్తానికి టాస్క్లు అయితే చాలా బాగా చేస్తుంది, ఎమోషన్ పండిస్తుంది, కాకపోతే ఎక్స్ ఫ్రెండ్ని మర్చిపోలేకపోతుంది అంటున్నాను అని చెప్తుంది. సో ఎక్కడైనా కూడా దాని గురించి మళ్ళీ చెప్తా. తర్వాత బ్రేక్ అయిన తర్వాత సహజంగా ఏం చేస్తారంటే మర్చిపోతారు, అతని గురించి ఎత్తను కూడా వెత్తరు. కానీ ఈ అమ్మాయి బ్రేకప్ పైన ఫ్రెండ్ని గురించి బాధపడింది నా యాక్టివిటీ రూమ్లో. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, సో ఎక్స్ ఫ్రెండ్ ఎవరు అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది పేరు కూడా, సింగరు అనేది అర్థమైంది. సో ఫోర్త్ సీజన్ విన్నర్ సిప్లి గంజ్ ఎవరైతే ఉన్నారో అతను ఎక్స్ ఫ్రెండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి సోషల్ మీడియాలో కోడైకి వస్తుంది, ఇదేం నేను చెప్పింది కాదు. సో దానికి తగ్గట్టుగా ఆమె ఏమేం చేసింది అనేది కూడా చూద్దాం ఒకసారి. తర్వాత ఆమె వరకు వస్తుంది. తర్వాత శివాజీకి కొన్ని సామెతలతో అయితే ఎరగదీశాడండి నిజంగా ఇతను విన్నర్ మెటీరియల్ ఇతను చెప్పాలంటే. సో ఉన్న వాళ్ళందరిలో కూడా కాస్త తెలివిగా బుర్రను పెట్టి ఆలోచిస్తూ చేస్తున్నది ఇతనే అని నాకు అనిపించింది, మీకేమనిపించింది కామెంట్ సెక్షన్లో రాయండి. సో తనకు మాలిన ధర్మం తగదు మదిలో సుమతి, సుమతి శతకం చెప్పి నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక తన మాటలతో సోలాలు దిగేటట్టు మాత్రం అన్నాడు. అదేవిధంగా పిల్లి పాలు తగ్గుతూ ఎవరు చూడలేదు అనుకుంటుందట, అలా ఉంది హౌస్లో పిల్లులు మనం పాలు ప్రేక్షకులు. సో చాలా తెలివిగా చెప్పాడు, ఇది కూడా హౌస్ మేట్స్కి తగిలింది. సో ఏది జరిగినా కూడా మొత్తం ఆడియన్స్ చూస్తున్నారు, ఆడియన్స్ ప్రకారమే వచ్చిన ఓట్ల ప్రకారమే ఇక్కడ ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. సో అందులో మాత్రం డౌట్ లేదు. కాకపోతే ఒక లాజిక్ ఉంది, దీంట్లో ఒక తెరకాసు ఉంది, దీని గురించి రేపు వీడియో పెడతాను, తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో తర్వాత వంటగదిలో మంటలు రేగాయి, అంటే మంటలు అంటే ఆడ మండిపోవడం కాదు, అక్కడ బాధ వ్యక్తం చేస్తున్న ఈరోజు ఎప్పుడు చూసినా సందీప్ ప్రియాంక అదేవిధంగా ప్రిన్స్ తర్వాత ఐ థింక్ కిరణ్ ఈ నలుగురే కనిపిస్తున్నారు తప్ప అప్పుడప్పుడు ఎవరు వస్తున్నారు, ఆటా సందీప్ ఉన్నాడు, తర్వాత ఐ థింక్ చౌదరి. సో వీళ్ళు 5 మందే కనిపిస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరు పెద్దగా ఇనిషియేటివ్ తీసుకోవడం. సో దానికి బాధపడుతూ వీళ్ళే డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనమంతా కూడా కష్టపడి పనిచేస్తుంది, ఎవరు కూడా రావడం లేదు ఇక్కడికి అంటున్నాడు. సో ప్రశాంత్ తర్వాత సారీ వీళ్ళు కూడా వాళ్ళు డిన్నర్ కాదు డిన్నర్ తయారు చేసేటప్పుడు చపాతీలు అనుకుంటాను. సో తేజ వచ్చి నాకు ఒకటి కావాలని చెప్తాడు, తర్వాత రతిక వచ్చి నాకు కావాలని ఒకటి చెప్తాడు, తర్వాత ప్రశాంత్ అక్కడే కట్ చేస్తా ఉంటాడు నాకు ఒకటి కావాలంటాడు. సరే నువ్వు మీ అక్క కలిసి ఒకటి తీసుకోండి, సారీ తేజ కూడా వచ్చి నాకు ఒకటి కావాలని అంటాడు. సో ఇక్కడ ఏమంటాడంటే తేజ, సరే ప్రశాంత్ అడిగిన తర్వాత నువ్వు మీ అక్క కలిసి ఒకటి తీసుకోండి అంటాడు. అతను చేసిన నేరం ఇది ఒక్కటే, దానికి ప్రశాంత్ నోరేసుకం పడిపడి ఏంటన్నా ఏంటన్నా అక్కెవరు అక్కెవరు అంటే అతను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. అతను చెప్పేటప్పుడు చెప్పాడు ఏమని, ప్రియాంక అక్క నువ్వు కలిసి తీసుకోండి అని, కానీ అతను బుర్రకి ఎక్కడం లేదు. ఎందుకంటే అతను మైండ్ అంతా కూడా 24 గంటలు రతిక మీద ఆలోచనలో ఉంది కాబట్టి ఇతను చెప్పేది అతనికి ఎక్కలేదు టోటల్గా. నిజంగా ఇతను పిచ్చి పీక్స్ అందులో అనుమానం లేదు. ఇదే విధంగా పోతే మాత్రం ఎక్కువ వారాలు ఇతనైతే ఉండడని నాకు అనిపిస్తుంది, మీకేమనిపిస్తుందో మీరు చెప్పండి. సో తర్వాత ఈలో గౌతమ్ వచ్చి 2 ప్లేట్లో పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఎవరికి, గౌతమికి శుభశ్రీకి. అంటే ఎవరికి వాళ్ళు చేసుకుని తీసుకోకపోతే పర్లేదు, అక్కడ చేసినట్టువి
మళ్ళీ వీళ్ళు పని చేయకపోగా అవి ఎత్తుకుపోవడం అనేది వీళ్ళకి బాధేసింది. సో దానిని ఈ సందీప్తో చెప్పారనమాట అక్కడ వాళ్ళ ప్రిన్సిపల్ అని వీళ్ళు. నువ్వు పోయి చెప్పారంటే నేను ఎందుకు చెప్పాలి వాళ్ళకి పోయి, వాళ్ళకి తెలియదా ఏం చేసుకొని తినాలని. దీనికంటే కారణం ఏంది, క్యాపిటల్ లేకపోవడం. సో ఫస్ట్ వీక్ ఇదే ఉల్టా పుల్టా అంటే ఇదేనన్నమాట, క్యాపిటల్ లేడు, 14 మంది ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. దీని అంతటికి కూడా కారణాలు క్యాపిటల్ లేకపోవడం నా ఉద్దేశం. తర్వాత అక్కడ లవ్ సింబల్తో కట్ చేసి పెట్టుకుంటాడు ఎవరు, ప్రశాంత్. అదే ఇది పిచ్చి పీక్స్ అయిపోయింది ఇతనికి. ఇంతలోగా ప్రియాంక వస్తుంది. ఏంటది ఏంటది అని అంటే ఇంతలోగా రతిక కూడా వస్తుంది. ఆ రతిక దాన్ని చూసి ఆ పియర్ అంటే అతను పేరు అయి ఉండొచ్చు అని అన్నది. అంతే ఆ అమ్మాయి ఇంకేం అనలేదు. కాదు కాదు పిఆర్ అంటే ఆమె అంటే హౌస్ మేట్స్ అందరూ అనుకుంటున్నారంట, పి అంటే ప్రశాంత్, ఆర్ అంటే రతిక అని. అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆ అమ్మాయి. కానీ దానికి ఈ అమ్మాయి కాదు కాదంటే అటైతే ప్రియాంక అయి ఉంటుందిలే అని చెప్పేసి పెద్ద బాంబే నెత్తినేసిపోయింది. తర్వాత అయితే నిన్నటి నుంచి గమనిస్తే మనం గనక రతిక ప్రశాంత్ కాస్త దూరంగా పెడుతున్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే కొన్ని సంఘటనలు చూస్తే అతను ఒకసారి రూమ్లోకి తీసుకెళ్తాడు, చేయి పట్టుకుని లాక్కుని వెళ్ళి టెస్ట్ పై కూర్చొని పెట్టి తిన్నాను తిన్నావా, తిన్నాను, ఏం తిన్నావు, ఏం తింటే నీకేంటయ్యా, నువ్వు ముందు నువ్వు తిను, వెజ్ తిన్నావా నాన్ వెజ్ తిన్నావా, అంత కేరింగ్ ఏంటి హౌస్లో. నువ్వు రైతు బిడ్డగా వచ్చావు, ఇక్కడ పులిహోర బిడ్డగా మారిపోతున్నావు, అంతే ఇంకేం లేదు తేడా. సో ఎంతసేపు కంటెంట్ కోసమే ప్రయత్నం చేస్తున్నాడు అనేది అతనికి బాగా తెలుసు. టాలెంట్ ఎక్కడ కంటెంట్ ఇవ్వాలనేది బాగా అన్ని సీజన్స్ చూసి, ఇదే కాదు మిగతా కూడా చూసి వచ్చి ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మనం. సో కాబట్టి ఈ విధంగా మొత్తానికి ఆ అమ్మాయి కొద్దిగా దూరంగా ఉంటూనే ఉంటుంది. ఈ ఎపిసోడ్ డైరెక్ట్ లైవ్ అని చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఎపిసోడ్లో అన్నీ చూపించడం లేదు. ఎపిసోడ్లో బిగ్ బాస్ చేసే పెద్ద కన్నింగ్ స్ట్రాటజీ ఏంటంటే మెయిన్వి వచ్చేటప్పుడు వేరేటివి చూపిస్తున్నాడు, అవి చూపించడం లేదు. ఎపిసోడ్లు వేస్తున్నాడు, ఎపిసోడ్ ఏమైనా గంట వేస్తున్నాడు అంటే గంట వేయడం లేదు, కేవలం 40-45 నిమిషాలే వేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎత్తిపోయే పథకం అన్నమాట. లైవ్ ఇవ్వడం అనేది టోటల్గా రాంగ్ నా దృష్టిలో. మీరేమనుకున్నా చెప్పండి. తర్వాత మన తేజ రతిక వచ్చి అంతకుముందు హెడ్ బాత్ చేస్తాం, అది హెడ్ మసాజ్ చేస్తాం, ముందు వచ్చి రతిక హెడ్ మసాజ్ చేస్తాం అంటే ఒక చేస్తా అని చెప్పి వస్తుంది. ఎవరితో మాట్లాడినా ఎవరితో కూర్చున్నా ప్రశాంత్ తట్టుకోలేకపోతున్నాడు. సో అదేందన్నా అదేందన్నా, ఆ అమ్మాయి నాది నాది, ఏది నీ సొంతమా, అమ్మాయి ఏమన్నా నీ లవరా, అసలు నీకు ఆమెకి ఏమన్నా సంబంధం ఉంది, అసలు ఆ అమ్మాయికి స్టేజ్ ఉంది, నువ్వు రైతు బిడ్డు కావచ్చు, నువ్వు సెన్సేషనల్గా క్రియేట్ చేసి ఉండొచ్చు వీడియోస్, కానీ ఇక్కడ అది కుదరదు. లవ్ అంటే కుదరదు, కేవలం బిగ్ బాస్ వరకే, బయటికి పోయింది ఎవరికి వారు ఏమన్నా తీరే. నువ్వు అది మర్చిపోయినట్లున్నావు, 24 గంటలు తాజ్మహల్ గుర్తొస్తుంది నీకు ప్రశాంత్, చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. సో ఆ రతిక పనులు చేస్తుంటప్పుడు వచ్చుకోలేకపోతుండే ఇతను. సో తర్వాత ఆ అమ్మాయి చేయడానికి వస్తే ఇతను ఏం చేసాడు, మెల్లిగా అమ్మాయిని పక్కకి నెట్టి ఒక చేత్తో రతిక ఒక చేత్తో ఇతను, అదేందన్నా నువ్వు అట్లా చేయడం కరెక్ట్ కాదన్న, ఒక చేత్తో అంటే లాగుతూ, ఒక చేత్తేమో మసాజ్ చేస్తా రాధిక రతిక చేసినట్టు. సో ఇదంతా డ్యూయల్ రోల్ ప్లే చేశాడు ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ ఫేర్. ఇదంతా గమనిస్తే ఇది రైతు బిడ్డగా చేసినట్టు లేదు. ఇది కాస్త బాగా తెలుసుకొని బాగా ఆరితేరి ఇక్కడ గేమ్కి వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. సో స్ట్రాటజిక్గా పోతున్నాడు అనేది నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఇది విమర్శ అనుకున్నా సద్విమర్శ అనుకున్నా మీ ఇష్టం, మీ ఇష్టం. ఇంకోటి ఏంటంటే టైం, ఇక్కడ రైతు బిడ్డ అనిపించాడు. సో సందీప్ టైం ఎంత ఉంటుంది, 2.5 ఉంటుందా అని అంటాడు. సో ఇతను వచ్చి 7 ఇలా పెట్టి లెక్క పెట్టి అంకెల్ లెక్క పెట్టి లేదన్నా కరెక్ట్గా 11:30 అదే 12:30 1 గంట మధ్యలో ఉంటుందని చెప్పాడు. అతను చూస్తే అక్కడ కరెక్ట్గా 12:44 అయింది. బాగా వండరేసింది నాకు కూడా. ఇది సహజంగా ఏంటంటే చాలా పనిచేసేవాళ్ళేదంటే ఆకాశం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇలా సూర్యుని ఏ స్థానంలో ఉండే ఆ స్థానాన్ని బట్టి ఊరికి గెస్ట్ చేసేస్తారు రైతులు. సో ఇది ఉపయోగించడేమనిపించింది. తర్వాత దామిని ఫైర్ అయిపోతుంది. ఏంటంటే నాకు తెలియకుండా ఏ వస్తువు నా వస్తువు తీసుకోవద్దు, ఎందుకంటే ఆ శుభశ్రీ వడ్డానం లాంటి తీసుకుని వెళ్ళింది ఆ అమ్మాయిని చెప్పకుండా, దానికి అగ్గి గుగ్గులం అయిపోయింది టోటల్గా అదన్నమాట. సో తర్వాత సందీపు ప్రియాంక కిరణ్ ఏంటిది ఈ బాధలు, మనకు మనమే చేస్తున్నాం మళ్ళీ వంటగదిలో బ్రత్స అనమాట, నేనైతే చేయలేకపోతున్నా అంటే కిరణ్ రాత్రుడు కూడా వచ్చి ఇదే ఇట్ ఇస్ నాట్ ఫేర్ ఐఎమ్ నాట్ వెల్ అని చెప్తుంది. ఈ వంట చేయడం వల్ల నేను సరిగ్గా లేకపోతున్నాను, గేమ్లో కూడా పర్ఫెక్ట్గా లేకపోతున్నాను అన్నట్టుగా చెప్పి ఆమె కూడా చేతులు ఎత్తేసింది.
అది అక్కడే దామిని కూడా ఉంటుంది అనమాట. వీళ్ళే కదా ఆడు ఉండేది. దామిని నిన్ను చూస్తే చాలా భయం వేస్తుంది నాకు అని చెప్పి కిరణ్ అంటే, దామిని దానికంటే నన్ను చూస్తే రాక్షసి అంటారు ఆ ఫీల్డ్లో కూడా అంటే. ఇంతలో రతిక వస్తుంది. ఆ ఇంటెన్షన్ చూడండి, ఎవరు ఎవరు అని అడిగితే ఫీమేల్ సింగర్స్ అంటే ఈవెంట్ మేనేజర్స్ అని చెప్తుంటే, మేల్ సింగర్స్ అడగలేదా? మేల్ సింగర్స్ ఒత్తి ఒత్తి అడుగుతుంది, ఏంటికి నీకు అంత ఇంటెన్షన్? సో సింపుల్ గంజి పేరు చెప్పించుకోవాలనే ఇంటెన్షన్ తప్పితే ఇంకేముంది అక్కడ నాకు తెలియక. సో సింపుల్ గంజి పేరు చెప్పగానే నీకు ఓట్లు వచ్చి పడిపోతాయా? ఇది ఇట్ కరెక్ట్? సో ఇది కేవలం ఓట్ల కోసం ఆ అమ్మాయి అడుగుతుంది అనేది నా అభిప్రాయం. సో ఒకసారి బ్రేకప్ అయిపోయిన తర్వాత దాని గురించి ఆ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే స్ట్రాటజిక్గా దాన్ని యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. సో ఇది ఇప్పుడు వరకు జరిగింది. ఫైనల్గా ఏంటంటే, ఈ ఇది ఉంది చూశారు, ఒక ఆయుధం అని చూపించారు, మొదటి రోజు చూపించారు కదా, దాన్ని ఏమంటాం ఒక సెకండ్. సో పవర్ అస్త్ర ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి 5 వీక్స్ ఇమ్యూనిటీ అని చెప్తారు కదా, ఆ రోజు దీనికి చెప్పాల పవర్ ఉందని చెప్పారు. ఇక్కడేమో బిగ్ బాస్ దీనికి పవర్ ఆఫ్ అస్త్రాకి చాలా పవర్ ఉంది, అదేను 5 వీక్స్ ఇమ్యూనిటీ అని చెప్పి చెప్తాడు. సో ఇందులో భాగంగా 4 అయితే కంటెండర్స్గా ఉన్నారు. ఈ ఇసుక టాస్క్ ఏదైతే ఉందో అందులో నుంచి 2 ఎలిమినేట్ అయిపోయారు. అది మీకు చూపిస్తారో లేదో నాకు తెలియదు, నేను ఆల్రెడీ లైవ్లో చూశాను. సో అక్కడ ఎవరు అంటే శివాజీ అండ్ రతిక, 2 ఎలిమినేట్ అయిపోయారు. ఫైనల్గా సందీప్ ప్రియాంక వీళ్ళిద్దరు ఉన్నారు. సో వీళ్ళిద్దరు కూడా మళ్ళీ టాస్క్ పెడతారు, పెట్టి ఫైనల్గా ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి 5 వీక్స్ ఇమ్యూనిటీ వస్తుంది. సో వీళ్ళిద్దరికి మాత్రం భయంకరమైనటువంటి ఆ బ్యాడ్ సిచ్యువేషన్, నిజంగా ఎవరు కూడా 5 వీక్స్ ఏమంటారు నామినేషన్లో ఉండకుండా ఉండాలనుకోరు. నాకు తెలిసి బిగ్ బాస్ గేమ్స్ చూసిన వాళ్ళు, ఎందుకంటే 5 వీక్స్ కనిపించుకుంటా ఉంటే ప్రజల్లో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు మైండ్లో నుంచి. సో పైపించు 5 వీక్స్ ఉంది అనగానే ఉంది కదా ఇమ్యూనిటీ అని దాన్ని తేలిగ్గా కూడా తీసుకోవచ్చు. సో కాబట్టి ఒక్కసారి గతంలో మనం చూసినట్టయితే, ఐ థింక్ ఎవరతను ఆర్జ సూర్య కూడా అదేవిధంగా నామినేషన్ రాకుండా ఒక్కసారిగా నామినేషన్ ఒకేసారి వెళ్ళిపోయాడు అంతే. సో కాబట్టి ఈ నామినేషన్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో కూడా మనం చూసాము, ఎవరైతే విన్నర్స్ అయ్యారు వాళ్ళందరూ కూడా ప్రతి వారం నామినేషన్లో ఉండేవాళ్ళు. పోయిన దాంట్లో కూడా మనం రేవంత్ని చూసాం, అంతకుముందు అతన్ని చూసాం, సిపిలిగంజ్ చూసాం, అందరూ కూడా నామినేషన్లో ఉన్నారు. సో నా అభిప్రాయం నామినేషన్ ఉండాలనేది నా అభిప్రాయం. సో దీనివల్ల వీళ్ళిద్దరికీ అంటే సందీప్కి కానీ లేదా ప్రియాంక ఇద్దరికీ చాలా ప్రమాదకరమైన గండిగలు మావుతున్నాయనేది నా అభిప్రాయం. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఈరోజంతా జరిగినటువంటి విషయాలు. అదేవిధంగా ఎపిసోడ్లో కూడా ఇదే చూపించుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మళ్ళా ఇంకొక విషయం ఏంటంటే, ఎవరు ఎలిమినేట్ అవుతారు? సో ఎక్కడ చూసినా ఏ వెబ్సైట్ ఫోన్స్లో చూసినా అన్అఫిషియల్స్. సో కిరణ్ రాథోడ్ చాలా చివరిలో ఉన్నారు, అందులో అనుమానమే లేదు. సో నాకు తెలిసి ఈ వారం అయితే ఎలిమినేషన్ చేయకపోవచ్చు 99%. ఆ 1% చేస్తే ఇంకొకరిని నా లోపలికి వైల్డ్ కార్డ్ ఎంటి ద్వారా పంపించాలి. సో ఇది ఖచ్చితంగా జరిగే అవకాశం. ఇంకొకటి, బిగ్ బాస్లో ఉండేటువంటి అతి ఘోరమైనటువంటి నిర్ణయం ఒకటి ఉంది, అది రేపు వీడియో పెడతాను తప్పకుండా చూడండి. దానివల్ల మంచి వాళ్ళు కూడా ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. అది బిగ్ బాస్ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైనా ఇప్పటికి కూడా ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.